రుక్మిణి సేకరించారు. ఇంత చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారి మీద చిల్లిగా అంత ఆధారం లేదు. ఈ కేసును కొట్టేయాలా అవసరం లేదా అని చెప్పేసి నిర్ధారిస్తే డెఫినెట్ గా దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ లేదు, చంద్రబాబు నాయుడు మీద ఆధారం లేదు, ఒక డాక్యుమెంట్ కూడా లేదు. 441 మందిని విచారించినా కానీ సాక్షులు ఎవరు చెప్పలేదు మీద. కాబట్టి డెఫినెట్ గా ఇది క్రాష్ చేయడానికి అవకాశం ఉంది. రెండో వార్నింగ్ ఏమనిపిస్తా ఉందంటే, ఈరోజు ఇద్దరు దిశోభ్య న్యాయమూర్తుల యొక్క ధర్మాసనం కాన్ఫ్లిక్ట్ జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉందనేది మరొక వాదన వినపడతా ఉంది. ఒకవేళ ఒకళ్ళు అనుకూలంగాను మరొకళ్ళు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అలా కాన్ఫ్లిక్ట్ జడ్జిమెంట్స్ కనుక ఆలోచనలు కనుక తీర్పులు కనుక ప్రవేశపెడితే అలాంటి సందర్భాల్లో లార్జర్ బెంచ్కి రిఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, అది కనుక జరిగితే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేసులో ఆధారాలు కానివ్వండి, ఆయన విదేశాలకు వెళ్ళిపోతాడు లేకపోతే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారు, వీటన్నిటి మీద కూడా న్యాయస్థానాలు చాలా స్పష్టంగా చెప్పినాయి. ఆయన సాక్షులు ప్రభావితం చేయడానికి ఆ యొక్క సాక్షులందరూ కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు. కానీ డాక్యుమెంట్లను ఫ్యాబ్రికేట్ చేయడానికి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర, ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి సాక్షులను ప్రభావితం చేయడం కానీ లేకపోతే డాక్యుమెంట్లని మార్పులు చేయడం కానీ సాధ్యం కాని విషయం. రెండవది, ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, ఫుల్ సెక్యూరిటీలో ఉంటాడు, ఇప్పుడు ఎలా సాధ్యం ఇవన్నీ? కాబట్టి ఇక్కడ అలానే ఈ దేశం వదిలి వెళ్ళిపోవడం అనేది సాధ్యం కాదు. ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజలకు చెప్తా ఉన్నాడు, ప్రజాస్పందన అవసరం ఉంది. ప్రజాస్పందన చూసిన తర్వాత ప్రభుత్వానికి పునాదులు కలుగుతున్నాయని భ్రమించిన తర్వాత, భయపడిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం మొదలెట్టారు. అలా నాలుగు లొకేషన్ పిలిచారు సిఐడికి, ఆయన ఇబ్బంది పెట్టడానికి చేశారు. అచ్చెన్నాయుడిని అలానే తెలుగుదేశం నాయకులందరూ కూడా వివిధ అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసేట్లు అర్ధరాత్రి ఇళ్ల మీద వందలాది మంది పోలీసులు పంపించి అరెస్ట్ చేసిన సంఘటనలు చూశాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. గతంలో కూడా కోడికత్తి కేసు కానీ, వివేకానందరెడ్డి మర్డర్ కేసు కానీ ప్రత్యర్థుల మీద ప్రచారం పెట్టారు, నిజమైన ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. ఈ రోజున వాస్తవాలన్నీ కూడా వెలుగు. అర్థమైపోయింది, అరే మళ్ళీ మోసం చేశాడు, ఒక్క అవకాశం అన్నాడు. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి ఇన్ని సంవత్సరాల పాటు, 4.5 సంవత్సరాల పాటు చిత్రించడం అనుభవించామని చెప్పేసరి ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజా తిరుగుబాటు వచ్చింది, ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని ప్రక్కదోవ పట్టించడానికి ఎత్తుడుగా ప్రతిపక్ష నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేసి అబద్ధపు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు, ప్రయత్నంలో విఫలమయ్యారు. విఫలమై ఇప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడాను డెఫినెట్ గా ఈ రోజు వచ్చేటువంటి తీర్పు, ఒకవేళ 17A మీద కనుక తీర్పు ఇస్తే ఉమ్మడిగా, ఇది చారిత్రాత్మకమైన తీర్పు కాబోతా ఉంది. డెఫినెట్ గా ఇటువంటి అరాచక విధానాలకి, విచారణ సంస్థలను గుప్పిల్లో పెట్టుకొని ప్రతీకారం వాంచి తీర్చుకున్న వాళ్ళకి ఒక గుణపాఠం కాబోతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. సుబ్బారావు గారు, మన రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా. సుబ్బారావు గారు,